ದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮ ದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮ ದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮ ದೂತ ಹನುಮಾನ್. ಸಂಕ್ಷಿಪ್ತಂಗಾ ಚೆಪ್ಪಾಲಿ, ಅಂದಂಗಾ ಚೆಪ್ಪಾಲಿ, ಅವಡಿ ಚೆವಿನ ಪಡೆಯಿಟ್ಟು ಚೆಪ್ಪಾಲಿ, ರಾಮನಾಮಂತೋ ಚೆಪ್ಪಾಲಿ. ಅಂದಕೇ ಮೊದಲು ಬಿಡ್ತಾನೆ, ರಾಜಾ ದಶರಥೋ ನಾಮ ರಥ ಕುಂಜರ ವಾಜಿಮಾನ್ ಪುಣ್ಯಶೀಲೋ ಮಹಾಕೀರ್ತಿ ರುಜುರ್ರಾಸಿ ಮಹಾಯಶಃ. పూర్వం కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభువుడైనటువంటి మహాధర్మాత్ముడు, పరమధనవంతుడు, గొప్ప ఐశ్వర్యశాలి, తాను సుఖపడి 10 మందిని సుఖపెట్టినటువంటి వాడు, 4 సముద్రముల మధ్యలో ఉన్నటువంటి భూమండలాన్నంతటిని ఏలినటువంటి వాడు, ధర్మం తప్పనటువంటి వాడు, సత్యమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు, వేదమునందు విశ్వాసమున్నవాడు, గురువుల్ని సేవించినటువంటి దశరథ మహారాజు గారికి లేక 4 కుమారులు కలిగారు. వాళ్ళ పేర్లు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి తండ్రి యొక్క ఆజ్ఞ పాటించి ఆయనని సత్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు, నీ వెంట వస్తానని వెంటపడినటువంటి భార్య అయిన సీతమ్మని ఒక్కదాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక తనతో పాటు తన భార్య అయిన సీతమ్మని, తమ్ముడైన లక్ష్మణస్వామిని తీసుకుని అరణ్యవాసానికి వెడితే ఒక బంగారు జింకని పంపి సీతమ్మని మోసగించి ఆమె దృష్టిని ఆకర్షింపజేసి రామచంద్రమూర్తి బంగారు జింక కోసం వెళ్ళినప్పుడు లక్ష్మణస్వామి దూరంగా వెళ్ళగా చూసి రావణాసురుడు అనబడేటటువంటి 10 తలలు కలిగినటువంటి భయంకరమైన రాక్షసుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి కాంచనలంకలో చించుపావృక్షం కింద బంధీకృతురాల్ని చేస్తే, అక్కడ రామచంద్రమూర్తి అరణ్యంలో ముందుకి ప్రయాణం చేసి పంపాతీరానికి చేరుకుని వానరరాజు అయినటువంటి సుగ్రీవుడితో సంధి చేసుకుని, ఆ సంధిలో ఉన్నటువంటి నియమ ప్రకారం వాలిని ఒక్క బాణంతో కొట్టి సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తే, సుగ్రీవుడు రామచంద్రమూర్తికి ఇచ్చిన మాట ప్రకారంగా శరత్కాలం వచ్చిన తరువాత అన్ని దిక్కులకి సీతమ్మ జాడ కోసమని వానరములను పంపిస్తే, 1,000,000,000 వానరములు భూమి మీద నీటిలో గాలిలో వెతుకుతుంటే దక్షిణ దిక్కుకి వచ్చినటువంటి అంగద నాయకత్వంలో వచ్చిన 1,000,000,000 వానరములలో ఒకడనై నేను నిన్న రాత్రి 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకనంతటిని వెతికి ఈ అశోకవనానికి వచ్చి శించుపావృక్షం మీద కూర్చొని ఇవాళ తెల్లవారుజామున యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చరిష్యతాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ. రామచంద్రమూర్తి సీతమ్మ ఎటువంటి కాంతితో, ఎటువంటి నగలతో, ఎటువంటి బట్టతో ఎలా ఉంటుందని చెప్పాడో అటువంటి సీతమ్మ యొక్క దర్శనాన్ని పొంది కృతకృత్యుడనయ్యాను అని ఆపేశారు. వింది సీతమ్మ, అబ్బా ఎన్నాళ్ళకి రా రామకథ వినపడింది, ఇది సత్యం. ఎందుకంటే తనకి తెలుసున్న కథ కొంత, తెలియని కథ కొంత, తెలుసున్న కథ యథార్థంగా కనపడుతోంది కాబట్టి మిగిలినది సత్యం. అంటే రాముడు తన కోసం అన్వేషిస్తున్నాడు, తన జాడ కోసం ప్రయత్నిస్తున్నాడు, పరవశించిపోయింది తల్లి. ఎప్పుడైతే ఆవిడ ఆనందాన్ని పొందేసిందో వేసుకున్నటువంటి ఉరి వదులు చేసేసి, వదులు చేసేసి బ్రతకాలనేటటువంటి కోరిక తల్లికి పుట్టింది. ఎంత అందంగా మాట్లాడతారు, అమ్మా సురాణాం అసురాణాం వా నాగగంధర్వ రక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంత్వం భవసి శోభని రావణేన జనస్థాన సీతా బలాత్ అపహృతా ఇది సీతాత్మసి భద్రం తే తన్మమా చక్షపృచ్ఛత. అమ్మా నిజం చెప్పమ్మా, నువ్వు దేవతలకు చెందినదానివా, రాక్షసులకు చెందినదానివా, యక్షులకు చెందినదానివా, గంధర్వ కిన్నెర కింపురుషాదులకు చెందినదానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చినటువంటి అరుంధతివా, అగస్త్యుని మీద కోపముచ్చి వచ్చిన లోపాముద్రవా, శచీదేవివా? అమ్మా నువ్వు దేవకాంతవు కావు అనడానికి ఉదాహరణ నీ అరికాళ్ళు నేలను తాకుతున్నాయి. అమ్మా నువ్వు బాగా నిట్టూరుస్తున్నావు, నీవు ఏ నగలు పెట్టుకోలేదో ఆ నగలు ఈ పైన శిశుపావృక్షం మీద మూట కట్టి పెట్టావు. నువ్వు చాలా కాలం కొన్ని నగలు పెట్టుకున్నావనడానికి గుర్తు ఆ నగలు పెట్టుకున్న చోట్ల ముద్రలు పడి ఉన్నాయి. అమ్మా నీ యొక్క లక్షణాలు చూస్తే నువ్వు రాజకాంతలా కనపడుతున్నావు. అమ్మా నువ్వు కానీ జనస్థానంలో రావణాసురుడు అపహరించి తీసుకొచ్చినటువంటి మా తల్లి అయిన జానకీదేవి కావు కదా అని అడిగారు. ఆ తల్లి పరవశించిపోయింది. పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః ద్వీతా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు చెప్పింది, అవునయ్యా నేను దశరథ మహారాజు గారి కోడల్ని, జనక మహారాజు గారి కూతుర్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని, సీత అని పేరు కలిగినటువంటి దాన్ని నేను. సంతోషపడిపోయి శిరస్యంజలి మాథాయ తల మీద ఇలా 2 చేతులు పెట్టి నమస్కరిస్తూ కిందకొచ్చారు. కిందకు వస్తుంటే రావణాసురుడే వచ్చాడనుకుని తల్లి మూర్చపోయింది. మూర్చపోయి మళ్ళీ లేచింది. లేచి ప్రశ్నలు అడిగింది ఆవిడ. ఏం మామూలు విషయం అండి, అగ్ని పరీక్ష పెట్టింది హనుమకి. అసలు మీ ఇద్దరికీ కథమాసీత్ సమాగమ,
మీ ఇద్దరూ కలుసుకోవడానికి తగిన సందర్భం ఎందుకు కుదిరింది? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా తాని భూయ సమాచక్ష్వానమాం శోక సమావిశేత్. ఏది నాకు రాముడు తెలుసు లక్ష్మణుడు తెలుసు అంటున్నావు? రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణస్వామి ఎలా ఉంటాడో నాకు అంగప్రత్యంగములను వర్ణిస్తూ పాదముల దగ్గర నుంచి తల వరకు చెప్పు చూస్తాను. ఇప్పుడు హనుమ చెప్పేటటువంటి మాటల చేత తల్లి 10 నెలల నుంచి పడుతున్నటువంటి కష్టం మర్చిపోవాలి. అంత గొప్పగా చెప్పాలి. అలాగని అబద్ధాలు చెప్పకూడదు. ఏమి మాట్లాడారండి మహానుభావుడు? అమ్మా రామచంద్రమూర్తి గురించి చెప్పమంటే ఏం చెప్పమంటావమ్మా? మహానుభావుడమ్మా రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మా రాముడు కమలపత్రాక్ష, రాముడి కళ్ళే కళ్ళమ్మా. రాముడి వంక చూసిన వాళ్ళు ఇక కళ్ళు తిప్పుకోలేరమ్మా. ఎంత అందమైన కళ్ళమ్మా. పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పురుషులు మోహిస్తారమ్మా ఆయన్ని. అంత అందగాడమ్మా. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న. పైకి ఎంత అందగాడో లోపల అంత సౌందర్య రాశి, అంత దయార్ద్ర హృదయుడు. ప్రసూతో జనకాత్మజే, ఇవి మధ్యలో నేర్చుకున్నవి కాదమ్మా, పుట్టుకతో వచ్చే రాముడికి తల్లి నీకు అంతే. ప్రసూతో జనకాత్మజే తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమహ బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమహ. అమ్మా రాముడి గురించి ఏం చెప్పమంటావమ్మా? సూర్యుడు ఎటువంటి తేజస్సుతో ఉంటాడో రాముడు అటువంటి తేజస్సుతో ఉంటాడు. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమహ. భూమికి ఎంత ఓర్పో రాముడికంత ఓర్పు. భూమి యొక్క కుమార్తెవి కాబట్టి నీకంత ఓర్పు. తల్లి క్షమయా పృథివీ సమహ బృహస్పతి సమో బుద్ధ్యా. బృహస్పతి ఎంత బుద్ధిమంతుడో రామచంద్రమూర్తి అంత బుద్ధిమంతుడు. బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమహ. ఇంద్రుడు ఎంత కీర్తివంతుడో రామచంద్రమూర్తి అంతటి కీర్తివంతుడమ్మా. యదుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సుపూజిత ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. అమ్మా రాముడు యజుర్వేదంలో పుట్టాడమ్మా. యజుర్వేదం బాగా తెలుసున్నవాడు, వేదములు వేదాంగములు ఉపవేదములు ఇవన్నీ చదువుకున్నవాడు, ధనుర్వేదం బాగా తెలుసున్నవాడు, బ్రహ్మాస్త్రం తెలుసుకున్నవాడు మహానుభావుడు. ఎన్నడూ ధర్మం తప్పనివాడు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. ఎన్నడూ తన ధర్మం తప్పడు, ఇతరుల ధర్మం పాడు చెయ్యకుండా చూస్తూ ఉంటాడు. ధర్మాత్ములైన వారిని నిరంతరం కాపాడుతూ ఉంటాడు అటువంటి మహానుభావుడమ్మా. ఏం చెప్పమంటావు రాముడి గురించి? రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తాకారయిత చ సహా. అమ్మా రాముడు మర్యాదా పురుషోత్తముడమ్మా. రాముణ్ణి చూసి మర్యాద నేర్చుకోవాలి లోకం. అలా ప్రవర్తించేవాడమ్మా అని త్రిస్తర త్రిస్తర లంబస్య త్రిశిచోన్నత త్రితామ్ర త్రిశిచ స్నిగ్ధ గంభీర స్థిషు నిత్యస అని ఆపాదమస్తకం అరికాళ్ల దగ్గర నుంచి తల వెంట్రుకల వరకు విడిచిపెట్టకుండా రామలక్ష్మణులు ఇద్దరూ ఎలా ఉంటారో అంగ ప్రత్యంగములతో వర్ణించి చెప్పేశారు. అది ఉపాసన అంటే. పూజామందిరం ఇంట్లో ఉండడం కాదు, ఇక్కడ ఉండాలి. అరికాళ్ల దగ్గర నుంచి తల వరకు చూడగలగాలి కళ్ళు మూసుకుంటే. అలా చెప్తే అబ్బా సీతమ్మ ఎంత సంతోషపడిపోయిందో. ఇన్నాళ్ళు కళ్ళ వెంట నీళ్లు కారి 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 ఆఖరికి పవిట కొంగంతా తడిసిపోయినటువంటి నా తల్లి సుందరకాండలో అంత సంతోషాన్ని అనుభవించింది హనుమ యొక్క మాటల చేతనే. అది హనుమ చేసినటువంటి మహాద్భుతం. తన మాటల చేత అంత శోకంలో ఉన్న సీతమ్మని సంతోషపెట్టారు. తాను ఇంత గొప్ప పని చేశానని పొంగిపోలేదు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్య దేవి అంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాశ్విషి భద్రం తే క్షీణ దుఃఖ బలాహ్యసి. దానికోసం వింటారు సుందరకాండ ఆ శ్లోకం కోసం. వానరోహం మహాభాగే నేను కోతినమ్మా అన్నారు. ఏమి వినయం. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత ధీమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతనమ్మా. నీకు ఆశ్వాసం కల్పించడానికి అభిజ్ఞానంగా రామచంద్రమూర్తి తన ఉంగరాన్ని పంపించారమ్మా. అమ్మాయి ఉంగరాన్ని తీసుకో తల్లి, ఇవాల్టితో నీ కష్టాలు పోయాయి, ఇక నీకు ప్రశాంతత సంతోషం ప్రారంభమయ్యాయి, పుచ్చుకోమ్మా అని చేతిలో పెట్టారు. గృహీత్వా ప్రక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార వివసం ప్రాప్త జానకీ ముదితాభవత్ అన్నారు మహర్షి. ఇంతకాలం నుంచి రామచంద్రమూర్తి దర్శనం కలగలేదని పరితపించి 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 ఏడ్చి 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 బాధపడుతున్నటువంటి సీతమ్మ
అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వచ్చేస్తే సంతోషపడిపోయి తన ముఖం ఎర్రపడిపోతే రాగరంజితమైనటువంటి బుగ్గలతో ఎలా ఉంటుందో అలా ఎర్రబడిన ముఖంతో సిగ్గుపడిపోయి రాముడే వచ్చినంత సంతోషించి ఉంగరాన్ని పట్టుకున్నప్పుడు పరమ సంతోషించినటువంటి సీతమ్మ తల్లి ముఖాన్ని తన మాటల చేత ఆనందపరిచి చూసినటువంటి ఒకే ఒక్క మహానుభావుడు హనుమ ఒక్కరే. వాంగ్మయం మొత్తం మీద ఆయనకి తప్ప ఈ కీర్తి ఎవరికి దక్కల, ఆయనకొక్కరికే దక్కింది. ఆయన మాటల చేత అంతట స్వాంతన కల్పించారు, అంత శాంతి కల్పించారు సీతమ్మకి. అది ఆయన వాక్ అంటే. అందుకే హనుమ ఎక్కడ ఉంటారో, హనుమకి ఎవరు ప్రదక్షిణం చేస్తారో, హనుమకి ఎవరు నమస్కరిస్తారో, అటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుంది. అది పరమ ప్రమాణం లోకంలో. ఆయన భక్తుడైన వాడు పాడబడడానికి వీల్లేదు, వాడు కాపాడబడి తీరుతాడు. అటువంటి వాడి జోలికి వెళ్ళడం ఎవరి సాధ్యం కాదు. ఆయన చూసుకుంటారు, సర్వదా కాపాడుతుంటారు తన భక్తుడైన వాడిని. కాబట్టి అంతటి మహాత్ముడైనటువంటి హనుమ సీతమ్మ తల్లి ఊరడిల్లేటట్టుగా చేశారు. చేసి, అమ్మా ఎందుకమ్మా ఇంత బెంగ పెట్టుకుంటావు, నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తికి అప్పజెప్పేస్తానమ్మా అనేటప్పుడు, పాపం అరణ్యవాసం చేస్తున్నాడు, రాజ్యం పోయింది, సీతమ్మ పోయింది, అమ్మ బెంగ పెట్టుకుని నీరసంగా ఉన్న రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్ళి నిన్ను అప్పజెప్తానమ్మా అనలేదు ఆయన. ఎంత మర్యాదగా మాట్లాడతారో తెలుసా, హనుమ మాట అంటే నేర్చుకోవాలి చూసి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.